గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం పేద ప్రజలను పీడించిందని మంత్రి వాసం శెట్టి సుభాష్ ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం పానింగపల్లి గ్రామంలో వృద్ధులకు వికలాంగులకు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా నగదును మంత్రి అందజేశారు. జగన్ హయాంలో వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు పెంచడంలో విఫలమైందని, వారి అవసరాలను తమ ప్రభుత్వం గుర్తించిందని వ్యాఖ్యానించారు. చంద్రన్న పాలనలో పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. లబ్ధిదారులకు ప్రతీ నెల 4,000 ఇచ్చే విధంగా పెన్షన్లు పెంచారని మంత్రి కొనియాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని సుభాష్ తెలిపారు. చంద్రన్న మాట ఇచ్చినట్టు ఏప్రిల్ మే జూన్ కి 1,000 రూపాయలు, అలాగే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తూ మొత్తం 7,000 రూపాయలు ఈరోజు పెన్షన్దారులకి, సుమారు ఈ రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్దారులకి 7,000 చెప్పిన 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలుసు, చంద్రన్న ఒక మాట అంటే ఆ మాట ప్రకారమే నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని. ముఖ్యంగా 2,004 తీసుకుంటే 100 రూపాయలు ఉన్న పెన్షన్ని 200 చేస్తానని చెప్పి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకసారి పెంచకుండా, మేము ఒకసారి పెంచుదామని లేదు, పెంచుదాని అనలేదు అని చెప్పి మాట తిప్పి 25 రూపాయలు చెప్పిన పెంచి అప్పుడు 200 చేయడం జరిగింది 2004. మరి 2019-24 సంవత్సరానికి కానీ ఆయన తనయుడు కూడా అదే మోసం చేశాడు. 3,000 చేస్తానని చెప్పి మరి వెను వెంటనే 3,000 చేయకుండా సంవత్సరానికి 250-250 పెంచుకుంటూ వెళ్ళారు. మరి చంద్రన్న అలా కాదు, 4,000 చేస్తానని చెప్పి 1వ తారీఖుకే 4,000 రూపాయలు అందేలాగా పెన్షన్దారులందరికీ అందజేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఇచ్చిన ఏ మాటకి కట్టుబడి లేదు. అందుకనే నవరత్నాలనే ఆయన మానసిక పుత్రికను పెంపొందించడం కోసం, మార్పులు కొట్టడం కోసం, ప్రతి ఇంటికి ఇంత డబ్బు ఇచ్చేసామని చెప్పుకోవడం కోసం ప్రధానమైన ఏదైతే హామీలు ఉన్నాయో అన్నీ పక్కన పెట్టి, అలాగే ప్రధానమైన పథకాలను ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తీసేయడం జరిగింది. చంద్రన్న మాట ఇచ్చినట్టు